సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల పట్టణం కాలేజీ గ్రౌండ్లో జరిగిన రాష్ట అవతరణ వేడుకల్లో జెండా ఆవిష్కరించారు. అభివృద్ది సూచిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని, దీనికి కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. స్వచ్ఛత మరుగుదొడ్ల నిర్మాణంలో సిరిసిల్ల జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సంకల్పం గట్టిదైతే ఎలాంటి అవరోధాలైనా అధిగమించి అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వీరికి ఉత్తమ ప్రతిభా పురస్కారం కింద 50 శ్రీ రంగినేని మోహన్రావు గారు నిరుపేద ఆశ్రయంతో పాటుగా వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తూ వారి సేవలు కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లలోనే 40 ఏళ్ల అభివృద్ది సాధించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని నీటిపారుదల మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నిరంతరం విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అని అన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. వచ్చినా గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నుంచి రైతును ఆదుకోవడానికి ఉద్భవించిన ఒక అద్భుతమైనటువంటి పథకం రైతు బంధు పథకం. రైతులు పంట వేయడానికంటే ముందే అప్పుల కోసం పెరగాల్సిన పరిస్థితిని నివారించాలని మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆలోచించి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 8,000 రూపాయల చొప్పున 2 పంటలకు 2 వింతల కింద రైతులకు సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. రైతు బంధు పథకం కింద జిల్లాలో 2,67,000 మంది రైతులకు ఈ ఏడాది వర్షాకాలపు పంట పెట్టుబడికి ఎకరానికి 4,000 చొప్పున 238,58,00,000 రూపాయలను మే నెలలో చెక్కుల ద్వారా అందజేశాం. ఒక సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు చెల్లించి రైతాంగం మొత్తానికి 5,00,000 ఉచిత బీమాను కల్పించే మరో అద్భుత కార్యక్రమాన్ని వచ్చే 15 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా భూ రికార్డుల ప్రక్షాళన. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ఏ ఇతర రాష్ట్రంలో ఎవరూ సాహసించని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని కేవలం 100 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయగలిగాం. 2,18,528 నల్లా కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మరియు జనగామ నియోజకవర్గాల్లో 3 మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు ఇంటింటికి నల్లా కనెక్షన్ పూర్తి చేసి ప్రతిరోజు త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతూ ఉంది.